నివాళులర్పిస్తా ఉన్నాం. ఇక ఈరోజు మన టాప్ స్టోరీకి వచ్చినట్టయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టారు. మునుగోడు ఎన్నికలో విజయం సాధించిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా ఎన్నికలు కేవలం 10 నెలలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి ఎన్నికలు వచ్చినట్టే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నారు. మండల ప్రెసిడెంట్లు కానీ సర్పంచులు కానీ బూత్ ప్రతి బూత్కి 100 మందికి ఒక బూత్ ఏజెంట్ ఉండాలని చెప్పారు. అంటే ఎన్నికల ప్రణాళికే కాదు, ఎన్నికలు వచ్చాయనే చెప్పాలి. ముందస్తు ఎన్నికలు అవసరం లేకపోయినా ఇంకా 10 నెలలు ఉన్న ఈ తరుణంలో క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి, తప్పొప్పుల దగ్గర నుంచి, లోటుపాట్ల నుంచి అన్నీ ముఖ్యమంత్రి గారు చూసుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక్క సీట్ వచ్చింది, అది కూడా రాజాసింగ్ గారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఇప్పుడు ఆ పార్టీలో ఎక్కువ మంది లేరు. ఇక ఒంటరిగా 88 సీట్లు సాధించిన టీఆర్ఎస్ పార్టీ మరి మరొక్కసారి రాష్ట్రంలో గెలవగలుగుతుందా? భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పోటీని ఇవ్వబోతోందా? మొన్న మునుగోడులో 2వ ప్లేస్కి వచ్చిన భారతీయ జనతా పార్టీ చాలా ఓట్లు సాధించింది, మరి ఏం జరగబోతోంది? అంతేకాకుండా కేసీఆర్ గారు మీ ఫోన్లపై నిఘా ఉంటుందన్నారు, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. పార్టీ మారాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే తనకు తెలియజేయమన్నారు. కేంద్ర సంస్థలో రాష్ట్ర సంస్థలో తేల్చుకుందామన్నారు. వాళ్లకు దర్యాప్తు సంస్థలు ఉంటే మనకి దర్యాప్తు సంస్థలు ఉంటాయన్నారు. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది, హైదరాబాద్ తన కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ మారమని భారతీయ జనతా పార్టీ నాయకులు అడిగారని, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారంటేనే మరి ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. పార్టీని చీల్చడం వేరు, కుటుంబ సభ్యులను కూడా చేల్చుకోవడం వేరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా బయటకు వచ్చింది చాలా తక్కువ వచ్చింది. అసలు ఏం మాట్లాడారు? మరి మనకు రవీంద్రరావు గారు, తక్కెలపల్లి రవీంద్రరావు గారు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. అలాగే మనకు బెల్లనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మనకు ఎన్విసిఎస్ ప్రభాకర్ గారు పూర్వపు శాసనసభ్యులు, ఉప్పల్ నుంచి ఎన్నికయ్యారు, వారు కూడా చాలా సీనియర్ పార్టీ విధేయులు. రవీంద్రరావు నమస్కారం సార్. నమస్కారం సంబశివరావు గారు. ఎస్ సార్, ఎస్ సార్. ఇవాళ మరి మీటింగ్ జరుపుకున్నారు, విస్తృత స్థాయి సమావేశం అన్నారు. అంటే ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పారు, అయినా సరే 10 నెలల్లోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మీడియాకి ఏమైతే చెప్పొద్దు అనుకున్నారో అది మాత్రం ఎట్లాగ మీరు చెప్పరు? దాపరికం